రూపకల్పన చేసినాను. మహిళా సంఘాలు, మహిళా గ్రూపులు ఉన్నాయి, ఐకేపీ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చాలా క్రియాశీలం కావాలి. ఇప్పట్లా కాదు, రేపు ప్రతి తాలూకా ఒకటో రెండో మూడో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి కేంద్రాలు వస్తాయి, ఆ పరిశ్రమలు వస్తాయి. ఐకేపీ ఉద్యోగులు ఎవరైతే 5-6 వేల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులు అయిపోతారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జీవో తీసి వాళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగులు తయారు చేస్తాం. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇంగ్లీష్లో చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది, అంటే ఎక్కడ ఏ పంట పండుతుందో ఆ పంటను అక్కడనే ప్రాసెస్ చేసి వాల్యూ యాడ్ చేసి దాన్ని బ్రహ్మాండంగా మార్కెట్కి పంపిస్తారు. స్థానికంగా కావచ్చు, దేశంలో కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, పంపిస్తారు. అటువంటి సుమారు 150-200 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు మన తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో రాబోతూ ఉన్నాయి. ఐకేపీ మహిళా గ్రూపులే వాటిని నిర్వహించబోతా ఉన్నారు. ఈరోజు ఐకేపీలో ఉన్న 5-6 వేల మంది ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారో మీ అందరికి తెలుసు, కేసీఆర్ ఏదైనా పట్టుబడితే మొండి పట్టుబడతాడు. ఈరోజు ఏది తీసుకోవాలన్నా కల్తీ, కారం పొడి కొనుక్కుందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, నూనెలు కొందామంటే కల్తీ, చివరికి పాలు కల్తీ చేసే దుర్మార్గులు కూడా పుట్టుకొచ్చినారు. అందుకోసం ఒక 5-6 వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసి అద్భుతమైన పథకం నేను తీసుకొని వస్తాను. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులు పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడు పోవాలి. ఎక్కడో నెత్తి మీద పెట్టుకొని పోయి అమ్మడం కాదు, ఏ ఊరికి ఆ ఊర్లోనే అమ్మకాలు అయిపోవాలి. ఐకేపీ మహిళా గ్రూపులే ఆ ధాన్యం అంతా కొనుగోలు చేయాలి. అది మిర్చి కావచ్చు, అల్లం కావచ్చు, పసుపు కావచ్చు, కాటన్ కావచ్చు, వరి కావచ్చు, వడ్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఏదైనా సరే కొనాలి. ఎక్కడ ఏ పంట ఎక్కువ పండుతుందో దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మహిళా సంఘాలు ఐకేపీ వాళ్ళు నిర్వహిస్తారు. అది తయారైన తర్వాత టమాటాలు ఎక్కువ పండితే సాస్ తయారు చేస్తారు, ఇంకో పదార్థం తయారు చేస్తారు, ఆలుగడ్డలు ఎక్కువ పండితే చిప్స్ తయారు చేస్తారు. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, క్రాంతి రావాలంటే, విప్లవం రావాలంటే ఎక్కడి నుంచో రాదు, ఆకాశం నుంచి రాదు, అమెరికా నుంచి రాదు, మన సంఘం నుంచి, మన సమాజం నుంచి మనమే నేర్చుకోవాలి. ముంబై నగరంలో, బాంబే నగరంలో ధారవి అని చెప్పి ఒక మురికివాడ ఉంది. ధారవి అని చాలామంది పేద ప్రజలు నివసిస్తారు. అక్కడ ఒక మహిళ చైతన్యవంతురాలు పేద మహిళలను జమ చేసి ఒక సంఘం కట్టి ఒక పాపడ్ తయారు చేసేటువంటి యూనిట్ తయారు చేసింది. ఆ పాపడ్ పేరు లిజ్జత్ పాపడ్. టీవీలలో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, పాపడే తయారు చేసేది. కానీ అది ఎంత పాపులర్ అయిందంటే ఇండియాలో ఈరోజు 1176 కోట్లు ఆ కంపెనీ టర్నోవర్. అంటే చిన్న ఒక మహిళ స్టార్ట్ చేస్తే అంత పెరిగి మొత్తం దేశవ్యాప్తంగా అద్భుతంగా అనేక 100,000 మహిళా గ్రూపులకు అది అన్నం పెడతా ఉంది. మన రేషన్ డీలర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మా కడుపు నిండుతలేదని, కమిషన్ చాలతలేదని వాళ్ళు బాధపడతా ఉన్నారు. రైతులు పండించే పంటలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఈ ఐకేపీ ఉద్యోగులు నిర్వహించి తయారు చేసి ప్రతి గ్రామంలో మన రేషన్ డీలర్ల ద్వారానే కల్తీ లేనటువంటి మేలైనటువంటి అన్ని సరుకులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. సైన్స్ కూడా చెప్తా ఉంది, ఏ ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ ప్రాంత ప్రకృతిలో, ఆ ప్రాంత గాలిలో, ఆ ప్రాంత భూమిలో, ఆ ప్రాంత నీళ్లతో పండే పంటలు తింటే బలిష్టంగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అదంతా కూడా చాలా పెద్ద పథకం. ఇందులో ఐకేపీ ఉద్యోగస్తులు బాగుపడతారు, రేషన్ డీలర్లు బాగుపడతారు, రైతులకు బ్రహ్మాండంగా గిట్టుబాటు ధరలు వస్తాయి, మొత్తం అంతా కూడా ఒక అద్భుతమైన పథకం రూపకల్పన జరుగుతూ ఉంది. అంటే తెలంగాణను బాగు చేసుకునే క్రమంలో ఒకప్పుడు ఎట్లయితే అపనమ్మకాలు ఉండెనో వాటిని మనం చాలా చాలా వరకు పటాపంచలు చేసినాం. ఈరోజు చిన్న ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అతి ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రం ఇండియా మొత్తంలో తెలంగాణ ఒక్కటే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది స్టోరీ కాదు, వాస్తవం. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయలే. ట్రాఫిక్ కానిస్టేబుల్కు రిస్క్ అలవెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఏదైతే రిస్క్ ఉంటుంది, వాళ్ళ ఊపిరితిత్తులు పాడైతే పొద్దాక గ్యాసు, పెట్రోలు, డీజిల్ కంపుతోని. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం కాపాడాలని 30% బేసిక్ అలవెన్స్ ఇచ్చి రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మహారాష్ట్రలో ఆ మధ్య మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు సమ్మె కూడా చేసినారు, పక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తూ ఉంది కాబట్టి మాకు కూడా ఇవ్వాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు మహారాష్ట్రలో సమ్మె చేసినారు. మహారాష్ట్రలో ధర్మాబాద్ అనే తాలూకా
మేమంతా తెలంగాణ రాష్ట్రంలో చేరతాం, మమ్మల్ని దానిలో కలుపుని అని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మొత్తం ఇండియానే ఆశ్చర్యపడే విధంగా మనం ముందు పోతూ ఉన్నాం. ఆర్థిక పెరుగుదల, మన రాష్ట్రానికి కూడా సొంత ఆదాయం ఉంటుంది. ఇండియాలో మనం నంబర్ వన్ ఉన్నాం 4 సంవత్సరాలుగా. పుట్టుడే అద్భుతంగా ఉన్నాం. 17.17% మన రాష్ట్రం యొక్క ఆర్థిక పెరుగుదల వరుసగా 4 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం కూడా 17.83 మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నా. సంపద పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 10 నుంచి 15,000 కోట్లు అదనపు రాబడి వస్తూ ఉంది. ఆ సంపద పేదలకు పంచుతూ ఉన్నాం. మీరందరు గమనించినారు, ప్రభుత్వం యొక్క వైఖరి చూడాలి. ప్రతి ఒక్క పని కాదు, అన్నం మొత్తం బిస్కం అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తాం. కళ్యాణ లక్ష్యం పథకం పెట్టినాం. పెట్టినప్పుడు నేను భయపడ్డా, ఇవ్వగలుగుతామా లేమా, ఎన్ని పెన్నీలు అవుతాయి, ఎంత డబ్బు అవుతుంది అంచనా లేదు. కాబట్టి 51,000 పెట్టుకున్నాం. 51,000 ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి మాత్రమే పెట్టుకున్నాం. సంపద పెరిగింది. వచ్చే సంవత్సరం దాన్ని 75,000 చేసుకున్నాం. మరింత సంపద పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఎస్, పేదలకు ఇవ్వగలుగుతామని దాని 116,000 చేసుకున్నాం. ఎట్ట సంపద పెరిగిందో ఆ పెరిగిన సంపద మింగలే, దిగమింగలే, కుంభకోణాలు లంబకోణాలు చేయలే, అవినీతి పాలు చేయలే. ఆ విధంగా పేదలకు పంచినాం కాబట్టి పేదలు సంతోషపడతా ఉన్నారు. చివరికి ఉస్మానియా దవాఖానలో, గాంధీ దవాఖానలో, హైదరాబాద్ నిమ్స్లో చచ్చిపోతే అనాథల్లాగా పీనుగులను పారేసే పరిస్థితి. ఇలా పరమపద వాహనాలు పెట్టి పేదలు చనిపోతే వాళ్ళ ఇంటికాడ ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా దించొచ్చే ఆలోచన కూడా మనం చేసినాం. ముసలివాళ్ళు నడితే చెప్తారు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పి ముసలమ్మలంతా చెప్తా ఉన్నారు. బీడీ కార్మికులు ఎవరు చూడలే, వాళ్ళ బతుకులు ఎవరు పట్టించుకోలే, ఎవరు ఆలోచన చేయలే. నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, ఎన్నికల్లో వాగ్దానం చేయలే, కానీ వాళ్ళ పరిస్థితి దిగజారుతున్నది కాబట్టి